రెజినా లాంటి అమ్మాయి పెళ్లికి పనికిరాదని, నాకే కాదు మా సోదరుడు అయిన రోహిత్ కూడా వద్దు అని అంటున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఇటీవల రెజినాతో కలిసి నాగశౌర్య నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం జో అచ్యుతానంద. ఆ చిత్రం ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నాగశౌర్య. సినిమా వరకు అంటే రెజినా లాంటి అమ్మాయిలు భరించవచ్చు, కానీ నిజ జీవితంలో అంటే చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే రెజినా లాంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోలేము అంటూ చెప్పేశాడు నాగశౌర్య. అదండి మ్యాటర్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14 జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902 స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.